అన్న, మన ఛానల్లో అసలు హోమ్ థియేటర్స్ అంటే ఏంటి, హోమ్ థియేటర్స్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, 2.1, 5.1, 7.1 అలాగే 7.2, 9.2 వీటి డిఫరెన్సెస్ ఏంటి, కన్వెన్షనల్ హోమ్ థియేటర్సా లేదా మనకి ప్రొఫెషనల్ లేదా డెడికేటెడ్ హోమ్ థియేటర్స్ అనే దాని గురించి డెడికేటెడ్గా ఒక వీడియోని అయితే చేశాను. సో ఆ వీడియోలో వెరీ కామన్గా నన్ను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే మన హోమ్ థియేటర్ సెటప్ అయితే చూపించండి అని చెప్పి. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో నేను పర్సనల్గా నా ఇంట్లో వాడుతున్నటువంటి ఈ హోమ్ థియేటర్ సెటప్ ఎలా ఉంటుంది, అలాగే ఈ హోమ్ థియేటర్ ఏంటి, దీంట్లో స్పీకర్ ఎలా వస్తుంది, ఊఫర్ ఎలా వస్తున్నాయి, అలాగే ఏవి రిసీవర్ ఏ బ్రాండ్ ఇది, అలాగే దీనికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో మీతో నేను ఇన్ డెప్త్గా డిస్కస్ చేయబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్, వెల్కమ్ టు మై ఛానల్ వాసు టిక్ వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఇది నా హోమ్ థియేటర్ సెటప్. ఇది వచ్చేటప్పటికే ఆంక్యో బ్రాండ్కి సంబంధించినటువంటి 5.1 ఎక్స్క్లూజివ్ ఏవి హోమ్ థియేటర్ సెటప్ అని చెప్పుకోవచ్చు, లేదంటే ఒక ప్రొఫెషనల్ హోమ్ థియేటర్ సెటప్ అని కూడా మనం అనుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రిసీవర్ చూశారు అన్నట్లయితే కనుక ఈ రిసీవర్ వచ్చేటప్పటికి ఆంక్యో ఏవి రిసీవర్. ఇది వచ్చేటప్పటికే మనకి 5.1 ఛానల్ ఎక్స్క్లూజివ్ డెలివరీ అయితే చేయగలదు. అఫ్కోర్స్ ఒకవేళ మీరు కనుక ఎడిషనల్గా ఏదైనా రూమ్లో, ఒకవేళ మీరు మీ బెడ్రూమ్లో కనుక ఎడిషనల్గా 2.1 ఛానల్ స్టీరియో కావాలనుకుంటున్నా, లేదు అన్నట్లయితే కనుక హాల్తో పాటుగా మీ బెడ్రూమ్లో కూడా ఇలాంటి సౌండ్ ఎఫెక్ట్స్ని మీరు వినాలనుకుంటున్నా కానీ యూ కెన్ ఎడిషనల్లీ ఒక స్టీరియో అవుట్పుట్ని అయితే తీసుకోవచ్చు. లేదు అన్నట్లయితే ఈ 5.1 ఛానల్కే ప్యారలల్గా స్పీకర్స్ని కూడా కనెక్ట్ చేసుకునేటువంటి సదుపాయాన్ని అయితే మీకు ఇందులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అఫ్కోర్స్ దీంట్లోనే మనకి 7.2 ఛానల్స్ కూడా వస్తాయి, 7.1 ఛానల్ వస్తుంది, అలాగే 9.1 వస్తుంది, అలాగే 9.2 ఛానల్స్ కూడా వస్తాయి. ఇవి ఎక్స్క్లూజివ్ ఏవి రిసీవర్స్. దీని లోపల ఎటువంటి డివిడి ప్లేయర్లు కానీ విసిడి ప్లేయర్లు కానీ లేదు అన్నట్లయితే కనుక మనకి ఇన్బిల్ట్ ఎటువంటి గ్యాడ్జెట్స్ని అదనంగా జోడించడం అయితే ఉండదు. ఇది 2013 మోడల్ నేను పర్చేజ్ చేసింది. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికే హెచ్డిఎంఐ కానీ లేదా బ్లూటూత్ టెక్నాలజీ కానీ ఉండదు. అఫ్కోర్స్ నేను ఎడిషనల్గా దీంట్లో బ్లూటూత్ని కూడా యూస్ చేస్తున్నాను. నా దగ్గర బ్లూటూత్ డోంగల్ ఉంది, దాన్ని దీనికి ఏవి కనెక్టర్స్ ద్వారా కనెక్ట్ చేస్తూ నేను దీన్ని బ్లూటూత్గా కూడా కన్వర్ట్ చేసుకొని వాడటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ నేను నా ఇంట్లో వాడుతున్నటువంటి టీవీ ఏదైతే ఉందో ఆ టీవీకి కూడా ఆప్టికల్ ఆడియో ద్వారా లేదా కోఆక్సిల్ ద్వారా దీనికి ఇన్పుట్స్ని ఇచ్చి అవుట్పుట్ అయితే డాల్బీలో నేను ఎక్స్పీరియన్స్ చేయగలను. అఫ్కోర్స్ నేను డివిడి ప్లేయర్ కావచ్చు లేదా నా టాటా స్కైకి సంబంధించినటువంటి సెటప్ బాక్స్ కావచ్చు, ఇలా ఎన్ని డివైజెస్ అంటే అన్ని డివైజెస్ని వీటికి కనెక్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ గేమింగ్ కన్సోల్స్ ఆల్సో. సో ఫుల్ ప్లెజ్డ్గా ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఖచ్చితంగా నేనైతే స్ట్రాంగ్గా ఇలాంటి ప్రొఫెషనల్ హోమ్ థియేటర్స్ని రికమెండ్ చేస్తాను రెగ్యులర్గా ఉండేటువంటి కన్వెన్షనల్ హోమ్ థియేటర్స్ కన్నా. కన్వెన్షనల్ అంటే మనకు తెలిసిందే సోనీ, ఎల్జీ, అలాగే ఫిలిప్స్, ఇవన్నీ కూడా కన్వెన్షనల్ అంటే దాంట్లోనే మనకి డివిడి ప్లేయర్ విసిడి ప్లేయర్తో పాటుగా అడిషనల్గా ఇవన్నింటిని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అంతే, కొన్ని కొన్ని వాటిలో అయితే ఈవెన్ ఊఫర్ కూడా మనకు ప్రొవైడ్ చేయరు, కేవలం మనకి శాటిలైట్ స్పీకర్స్ని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. సో ఓవరాల్గా ఇది వచ్చేటప్పటికే మనకి ఏవి రిసీవర్, ఇకపోతే మనకి 5 120 వాట్స్కి సంబంధించినటువంటి శాటిలైట్ స్పీకర్స్ని అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇవి కూడా ఎక్స్ట్రీమ్గా మనకి అవుట్పుట్ని అయితే జనరేట్ చేయగలవు. అండ్ ఆఫ్కోర్స్ వీటన్నిటిలో కూడా మనకు వచ్చేటప్పటికే హైసు మిడ్సు రెండు ఇందులో నుంచి బ్రాడ్కాస్ట్ అవ్వడం అయితే జరుగుతుంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గజల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, ట్విట్టర్స్ లాంటివి, సో అలాంటివి ఇందులో. అండ్ అట్ ద సేమ్ టైం మామూలుగా రెగ్యులర్గా మనం వాడేటువంటి వాయిస్ ఉంటుంది చూసారా, ఆ వాయిస్ అంతా కూడా ఇందులో నుంచి రావడం జరుగుతుంది. ఇకపోతే 130 వాట్స్కి సంబంధించినటువంటి ఒక సబ్ ఊఫర్ కూడా మనకి వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఈ సబ్ ఊఫర్ వచ్చేటప్పటికే మనకి బేస్ ఏదైతే ఉందో ఆ బేస్ని మనకి జనరేట్ అయితే చేయగలదు. అండ్ అఫ్కోర్స్ దీంట్లో ఉన్నటువంటి సబ్ ఊఫర్ ఏదైతే ఉందో ఇదైతే మనకి ఆ బేస్ని జనరేట్ చేయగలదు. సో ఓవరాల్గా మీరు ఒక హోమ్ థియేటర్ని పర్చేజ్ చేశారంటే ఈ విధంగా రావటం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికీ అంటే ఈ సబ్ ఊఫర్లో కూడా మనకి రెండు రకాల సబ్ ఊఫర్స్ ఉంటాయి, ఒకటి యాక్టివ్ సబ్ ఊఫర్, రెండోది ప్యాసివ్ సబ్ ఊఫర్. ఇప్పుడు నేను వాడుతున్నది ఏదైతే ఉందో ప్యాసివ్ సబ్ ఊఫర్, అంటే ఏవి రిసీవర్ నుంచే పవర్ సప్లై అండ్ అట్ ది సేమ్ టైం సౌండ్ సిగ్నల్ కూడా దీనికి వెళ్లాల్సి ఉంటుంది. యాక్టివ్ సబ్ ఊఫర్లో వచ్చేటప్పటికే మీకు డెడికేటెడ్గా దీనికంటూ ఒక పవర్ ఉంటుంది, అండ్ అట్ ది సేమ్ టైం దీని వాటేజ్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ డీప్ బేస్ లేదా డీప్ బేస్ పంచ్ ఎఫెక్ట్ మీకు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ మీకు ఇవి స్ట్రాంగ్గా రికమెండ్ చేయడం అయితే జరుగుతుంది. మీకు ఇందాక నేను చెప్పాను చూసారా 7.2 లేదా 9.2 వస్తుందని చెప్పి. సో 7.2 అంటే ఏం లేదు, ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి సెటప్ ఏదైతే ఉందో 5.1. ఇక 7.1 అంటే ఏంటంటే ఇలాంటి టవర్ స్పీకర్స్ మరొక రెండు ఎడిషనల్గా యాడ్ చేస్తూ ఇంకొక సబ్ఊఫర్ని ఎడిషనల్గా యాడ్ చేస్తారు, దాన్నే 7.2 అని అంటారు. అట్లా 9.2లో కూడా మనకు రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఉండేటువంటి 4 శాటిలైట్ స్పీకర్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రంట్ రెండు, అలాగే బ్యాక్ రెండు, అలాగే సెంటర్ స్పీకర్ అయితే ఇది రావడం జరుగుతూ ఉంటుంది. అదే కనుక మీరు 7.1 చూశారనుకోండి, మధ్యలో కూడా ఇన్ బిట్వీన్ కూడా అంటే సెంటర్ లెఫ్ట్ టు సెంటర్ రైట్ అని చెప్పి మళ్ళీ మనకి రెండు స్పీకర్స్
ఫీచర్స్ అదనంగా రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఒకవేళ మీరు 7.2 అయితే ఇంకొక సబ్ ఊఫర్ అడిషనల్గా యాడ్ అవుతూ ఉంటుంది. ఒకటేమో నార్మల్గా వస్తే ఇంకొక సబ్ ఊఫర్ ఏదైతే ఉందో రివర్స్లో మనం కాన్ఫిగర్ చేసుకుంటే డీప్ బేస్ అలాగే డీప్ పంచ్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీటితో పాటుగా మనకి 9.2 కూడా రావడం జరుగుతూ ఉంటుంది. అంటే అడిషనల్గా శాటిలైట్ స్పీకర్స్ పెరుగుతాయి, అంతే అంతకుమించి అయితే ఏమీ లేదు. ఇకపోతే ఈ ఏవి రిసీవర్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. దీంట్లో మీరు డివిడి ప్లేయర్ని, విసిడి ప్లేయర్ని, అలాగే రెగ్యులర్గా ఉండేటువంటి మీ కేబుల్ టీవీనితో పాటుగా మీ గేమింగ్ కన్సోల్ని కూడా మీరు ఇందులో కాన్ఫిగర్ చేసుకుని అయితే వాడుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లము లేకుండా. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికే డిటిఎస్, డాల్బీ డిజిటల్, అలాగే డాల్బీ డిజిటల్ ప్లస్, అలాగే డాల్బీ అట్మస్కిస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కాకపోతే ఈ మోడల్ అయితే ఇప్పుడు ప్రస్తుతం నాకు డాల్బీ అట్మస్ సపోర్ట్ లేదు. ఇప్పుడు నేను చెప్పినటువంటి 7.2 కావచ్చు, లేదా 7.1 కావచ్చు, 9.1 కావచ్చు, 9.2 కావచ్చు, వీటిల్లో డాల్బీ అట్మస్ సపోర్ట్ కూడా ఉంటుంది. కాకపోతే మీరు అడిషనల్గా ఆ స్పీకర్స్ని మీ ఇంట్లో ఇన్స్టాల్ చేసుకోవాలి, అంతే. ఇకపోతే దీంతో ట్రెడిషనల్గా మనకి ఎఫ్ఎం కూడా మనకు రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా మనం ఎఫ్ఎం వింటూ ఉంటాం కదా, ఎఫ్ఎంని కూడా మనం ఈ హోమ్ థియేటర్లో అయితే కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఇది బేసిక్గా రిసీవర్ అయితే. సో దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్ రెగ్యులర్గా వచ్చేది. ఇక్కడ మీరు చూసారన్నట్లయితే ఏ అండ్ బి స్పీకర్స్ అని రావడం జరుగుతుంది. ఏ అంటే మనం ట్రెడిషనల్గా ఇప్పుడు ప్రస్తుతం మనం వాడుతున్నటువంటి 5.1 ఛానల్. అండ్ దీంతో పాటు ప్యారలల్గా మనం ఇంకొక రెండు స్పీకర్స్ వేరే ఏదైనా రూమ్లో అయితే పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బెడ్రూమ్లో కావచ్చు, లేదన్నట్లయితే కనుక ఇంకొక హాల్లో ఎక్స్టెండెడ్ స్పీకర్స్ కోసం అయితే వీటిని అయితే యూస్ చేసుకోవచ్చు. సో అలాంటప్పుడు బీ నొక్కారో అన్నట్లయితే కేవలం ఆ రూమ్లో ఉన్నటువంటి స్పీకర్స్ మాత్రమే పనిచేయడం, ఇట్లా డిస్ట్రిబ్యూషన్ అయితే మనకు జరగడం జరుగుతూ ఉంటుంది. ఇక ఇదంతా కూడా మనకి ఎల్సీడీ ప్యానెల్, రెగ్యులర్గా మనం వాల్యూమ్ అప్ అండ్ డౌన్ కంట్రోల్స్, ఇవన్నింటినీ కూడా ఎంత వస్తుంది ఏంటి అనేది మానిటరింగ్ అంతా మనం ఇందులో చూసుకోవచ్చు. ఇకపోతే మీరు ఇక్కడ చూసారో అన్నట్లయితే కనుక మనకి డివిడి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు డివిడి కనెక్ట్ చేస్తే డివిడి, లేదన్నట్లయితే వీడియో 1, రెగ్యులర్గా మనకి ఏదన్నా మీరు టాటా స్కై ఇట్లాంటి సెటప్ బాక్సెస్ వాడుతున్నారన్నట్లయితే వీడియో 2, ఒకవేళ మీరు కనుక ఏదైనా గేమింగ్ కన్సోల్స్ని యూస్ చేస్తున్నారు అన్నట్లయితే వీడియో 3, ఇది కాకుండా మీరు ఏదన్నా అపార్ట్ ఆఫ్ ఏదైనా డివైజెస్ వాడుతున్నారండి, నేనైతే బ్లూటూత్ డివైజెస్ ఇట్లాంటివి వాడతాను, అలాంటివి వాడుకునేటప్పుడు మీరు ఇక్కడ చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ మల్టీ ఛానల్ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్గా మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ సోర్సెస్కి తగ్గట్టుగా ఇది ఆటోమేటిక్గా ట్యూన్ అవ్వడం అయితే జరుగుతూ ఉంటుంది. అండ్ వీటితో పాటుగా మనం ఇక్కడ టేప్ రికార్డర్స్ ఏమైనా కనెక్ట్ చేసుకోవాలనుకుంటే వాటికి, అంటే ఇది అడిషనల్ ఛానల్ అని కూడా మనం అనుకోవచ్చు. అండ్ వీటితో పాటు ట్యూనర్, ఇది వచ్చేటప్పటికే మనకి ఏఎం అండ్ ఎఫ్ఎం, అలాగే ఇది వచ్చేటప్పటికే మనకి సిడి ప్లేయర్. సో ఓవరాల్గా మీరు చూసారన్నట్లయితే కనుక టోటల్గా 6 సోర్సెస్ నుంచి మీరు ఇన్పుట్ని అయితే దీంట్లో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇది వచ్చేటప్పటికే 5.1 ఛానలే, 7.1 కానీ, లేదన్నట్లయితే 9.1 ఛానల్ థియేటర్ అయితే కాదు. అండ్ అఫ్కోర్స్ ఇది వచ్చేటప్పటికి ఓల్డ్ మోడల్ కాబట్టి దీంట్లో ఏ విధమైనటువంటి యూఎస్బి పోర్ట్ కానీ, హెచ్డిఎంఐ కానీ, బ్లూటూత్ టెక్నాలజీ కానీ లేదు. అడిషనల్గా డోంగల్స్ వాడైతే మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ వచ్చేటప్పటికే మనకి ఇది హెడ్ ఫోన్స్ని కనెక్ట్ చేసుకోవడం కోసం కామన్గా యూస్ చేస్తూ ఉంటాం. ఇక ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి బ్యాక్ సైడ్ కమ్యూనికేషన్ పోర్ట్స్ గురించి అయితే మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి చాలా ఎక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది, కానీ దీని గురించి పెద్దగా మనం ఏమి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కార్నర్ నుంచి చూసారన్నట్లయితే ఆప్టికల్ ఆడియో కేబుల్స్ మనకి రెండు పోర్ట్స్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే నేనైతే యూజువల్గా ఆప్టికల్ ఆడియో కేబుల్స్ని యూస్ చేస్తూ ఉంటాను, లేదు అన్నట్లయితే కనుక కోఆక్సిలీ, రెండు కూడా డిజిటల్ సిగ్నల్స్ని ట్రాన్స్ఫర్ చేస్తూ ఉంటాయి. సో దీంట్లో మనకి ఆడియో క్వాలిటీ అనేది చాలా బాగా రావడం జరుగుతుంది. వీలైతే మీరు కోఆక్సిల్ వాడండి, లేదంటే ఆప్టికల్ ఆడియో వాడండి, ఈ ఏవి కమ్యూనికేషన్ పోర్ట్స్ అయితే వాడకండి. ఎందుకంటే ఈ రెండింటిల్లో కూడా మనకి సౌండ్ ఎక్స్ట్రాడినరీగా రావడం జరుగుతుంది. సో వీటిల్లో కూడా మనకి కోఆక్సిల్ బాగుంటుంది ఆప్టికల్ ఆడియో కన్నా, కానీ నేను ఎక్కువ ఆప్టికల్ ఆడియోని యూస్ చేస్తాను. ఎందుకంటే కోఆక్సిల్ కేబుల్ వచ్చేటప్పటికే మనకి ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి కాబట్టి ఇక్కడ మనకు కొంత హమ్మింగ్ సౌండ్స్ వచ్చే అవకాశం ఉంది. వేరే ఇక్కడ ఆప్టికల్ ఆడియో కేబుల్స్లో అయితే ఇవి రావు. ఇకపోతే రెస్ట్ మీరు ఇక్కడ చూసారన్నట్లయితే కనుక కాంపోనెంట్ కేబుల్స్ అని అంటారు. దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక వీడియో 2, అలాగే వీడియో 1, అలాగే డివిడి 1, అలాగే ఇక్కడ మనకు వచ్చేటప్పటికే వీడియో అవుట్, అంటే డైరెక్ట్గా మనం టీవీకి కూడా కనెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. వాస్తవానికి ఇవాళ రేపు ఈ కమ్యూనికేషన్ పోర్ట్స్ని తీసేసి మనకి ఇక్కడ హెచ్డిఎంఐ పోర్ట్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఇకపోతే అవుట్పుట్ మీరు ఇక్కడ చూసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడండి, సిడి ప్లేయర్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే సిడి మార్క్ దగ్గర, అలాగే టేప్ దగ్గర అయితే టేప్ క్రౌడ్, అలాగే వీడియో 1, వీడియో 2, వీడియో 3, ఈ మూడింటిని కూడా మనం ఇందులో కనెక్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే డివిడి అయితే మనకి ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే రెగ్యులర్గా ట్రెడిషనల్ యాంటెనాని కనుక మీరు కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక, అంటే ఎఫ్ఎం వినటానికి ఈ యాంటెనా పోర్ట్లో యాంటెనాని కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ మీరు రెగ్యులర్గా, ఒకవేళ మీరు రెగ్యులర్గా పోర్ట్ టైప్ కాకుండా, అంటే పిన్ టైప్ యాంటెనా కాకుండా కేబుల్ టైప్ యాంటెనాని కనెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు. ఇక వీటితో పాటుగా నేను మీకు ఇందాక చెప్పాను కదా, వేరే రూమ్లో ఇంకొక స్పీకర్స్ని పెట్టుకోవచ్చు అని, అక్కడ పెట్టుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక స్పీకర్ లెఫ్ట్ టు రైట్కి సంబంధించినటువంటి పిన్స్ అయితే మనం ఇక్కడ ప్రెస్ చేయాలి. అలాగే
అయితే రెగ్యులర్గా ఉండేటువంటి ఈ 5.1 హోమ్ థియేటర్స్, ఈ శాటిలైట్ టవర్ స్పీకర్స్ ఉన్నాయి చూసారా, ఇలాంటి స్పీకర్స్ని కనుక నేను కనెక్ట్ చేయాలనుకుంటున్నానంటే ఇక్కడ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు రాసి ఉంటుంది ఫ్రంట్ స్పీకర్ లెఫ్ట్, ఫ్రంట్ స్పీకర్ రైట్, అలాగే సెంటర్ స్పీకరు, అలాగే సరౌండ్ స్పీకర్ లెఫ్ట్, సరౌండ్ స్పీకర్ రైట్తో పాటు సబ్వూఫర్. అదే మీకు యాక్టివ్ సబ్వూఫర్కి అయితే దానికి వచ్చేటువంటి కేబుల్ డిఫరెంట్గా ఉంటుంది. దాంట్లో కేవలం సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతుంది, పవర్ అంతా కూడా ఊఫరే చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రెగ్యులర్గా పవర్ కార్డ్ ఇది. కాకపోతే ఇప్పుడు ప్రస్తుతం లేటెస్ట్ జనరేషన్కి సంబంధించినటువంటి ఏవి రిసీవర్స్లో మీరు చూసారన్నట్లయితే కనుక 4 హెచ్డిఎంఐ పోర్ట్స్ రావడం జరుగుతూ ఉంటుంది, అలాంగ్ విత్ యూఎస్బి పోర్ట్స్ ఆల్సో. సో ఈ 4 హెచ్డిఎంఐ పోర్ట్స్ వల్ల మనకు వచ్చినటువంటి లాభం ఏంటంటే, ఇప్పుడు వాడుతున్నటువంటి కాంపోనెంట్ వీడియో కేబుల్స్ ఉన్నాయి చూసారా, ఇవన్నీ కూడా హెచ్డిఎంఐ స్లాట్స్లో మనం వాడుతున్నాము. ఇకపోతే దీంట్లోనే మీకు 4K అల్ట్రా హై డెఫినేషన్ సపోర్ట్ చేసే ఏవి రిసీవర్స్ అయితే తీసుకోండి. దానివల్ల మీకు అడ్వాంటేజ్ ఏంటంటే, ఈవెన్ మీరు బ్లూరేస్ ఇట్లాంటి వాటిల్లో ఇంచి 4K కూడా ఒక స్ప్లిట్టర్ లాగా కూడా మనకి ఇది వర్క్ చేయడం జరుగుతుంది. అవుట్పుట్ క్వాలిటీ అయితే ఫెంటాస్టిక్, ఈవెన్ వీడియో క్వాలిటీ కూడా డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అఫ్కోర్స్ ఇవాళ రేపు మనకి ఏవి రిసీవర్లో డాల్బీ విజన్ అల్ట్రా హై డెఫినేషన్ సపోర్ట్ చేసేటువంటివి కూడా ఉన్నాయి, అది ప్రైస్కి తగ్గట్టు. ఇకపోతే స్పీకర్స్లో కూడా మీకు ప్రతి ఒక్క స్పీకర్లో ఈ విధంగా పోర్ట్స్ అయితే మనకు రావడం జరుగుతూ ఉంటుంది. సో ఈ పోర్ట్స్ సహాయంతో డైరెక్ట్గా మీరు దీని నుంచి అంటే ఏవి రిసీవర్ నుంచి ఇక్కడికి ఒక కేబుల్ని అయితే కనెక్ట్ చేయాల్సి ఉంటుంది అంతే. ఇదైతే నాకు సబ్వూఫర్ వచ్చేటప్పటికే యాక్టివ్ సబ్వూఫర్ కాదు, ప్యాసివ్ సబ్వూఫర్. సో దీనికి వచ్చేటప్పటికే కేవలం మనకి స్పీకర్ పిన్ మాత్రమే రావడం జరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఉండేటువంటి స్పీకర్ పిన్నే మనం ఇక్కడ కాన్ఫిగర్ చేయాలంతే, కానీ దీనికి ఏం పవర్ గివర్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది నేను వాడుతున్నటువంటి హోమ్ థియేటర్. అయితే ఆల్మోస్ట్ నేను 2013 నుంచి అరౌండ్ 7-8 ఇయర్స్గా దీన్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్. ఇక దీన్ని కూడా నేను అప్గ్రేడ్ అవ్వాలి, బట్ ఇప్పుడు కాదు, ఇంకొంచెం టైం అయితే పడుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఇంతకీ దీని ప్రైస్ అయితే నేను చెప్పలేదు కదా, ఇది అరౌండ్ మీకు 28,000-30,000 రూపీస్ ప్రైస్ ట్యాగ్లో అప్పుడు వచ్చింది. కానీ ఇప్పుడు వచ్చేటప్పటికే అరౌండ్ మీకు ఓన్లీ కేవలం ఏవి రిసీవర్ మాత్రమే 28,000 రూపీస్ దాకా ఉంటుంది. అడిషనల్గా మళ్ళీ మీకు స్పీకర్కి సంబంధించినటువంటి ఈ సెట్ అంతా పర్చేజ్ చేయాలి అన్నట్లయితే మరొక 8,000 రూపాయల నుంచి 9,000 రూపాయల ప్రైస్ ట్యాగ్లో ఉండేటువంటి అవకాశం ఉంది. కొన్ని కంపెనీస్ ఏవైతే రెండు కలిపి కూడా అరౌండ్ 32,000-33,000 రూపీస్లో కూడా మనకు ఆఫర్ చేస్తున్నాయి. కాకపోతే ఇవి వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్, డెఫినెట్లీ యూ విల్ ఫీల్ ద ఎక్స్పీరియన్స్ ఇన్ ద నెక్స్ట్ లెవెల్ అని అంటాను నేను సౌండ్ అయితే. సో నేనైతే ఇంతవరకు ఎన్ని టీవీస్ని యూస్ చేసినా టీవీలో నుంచి వచ్చేటువంటి ఆడియోని మాత్రం నేను ఇంతవరకు లైవ్గా అయితే ఎక్స్పీరియన్స్ చేయను. అంటే ఓన్లీ టెస్టింగ్ పర్పస్ ఉంటేనే టెస్ట్ చేస్తాను, కానీ సాధ్యమైనంత వరకు నేను మొత్తం దీని నుంచే ఎక్స్పీరియన్స్ చేస్తుంటాను. ఈవెన్ హెచ్డిఎంఐ ద్వారా వచ్చేటువంటి ఆడియో అవుట్పుట్ కానీ, లేదన్నట్లయితే వీడియో అవుట్పుట్ కానీ ఫెంటాస్టిక్. ఈవెన్ నాకు అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్ ద్వారా నెట్ఫ్లిక్స్లో ఆడియో క్వాలిటీ అయితే సింప్లీ సూపర్ అని నేను చెప్తాను. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి సెటప్ ఎలా చేసుకోవాలి ఏంటి అనే దాని గురించి కూడా ఒక వీడియో కావాలా, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ నేను మీకు దానికోసం కూడా ఒక వీడియోని అయితే తీసుకొస్తాను. ఎందుకంటే చాలామంది అంటుంటారు, మేము షోరూంలోకి వెళ్ళి పర్చేసేటప్పుడు ఆ సౌండ్ సిస్టమ్ బాగుంటుంది కానీ మా ఇంటి దగ్గర తీసుకొస్తే ఆ సెటప్ అంత బాగుండదు, లేదు అన్నట్లయితే కనుక ఆ క్వాలిటీ రాదు అని అంటుంటారు. వాళ్ళు ఏమైనా మమ్మల్ని మోసం చేశారా లేదా వేరే డూప్లికేట్ ఇచ్చారా అని చెప్పి, అలా ఏముండదు. మోస్ట్లీ మనకు వచ్చేటప్పటికే సెటప్లోనే ఉంటుంది. ఆ సెటప్కి కూడా దీని లోపల కొన్ని సెట్టింగ్స్ అయితే ఉంటాయి, అంటే స్పీకర్స్ని ఎలా సెటప్ చేసుకోవాలి, అలాగే దీని లోపల కూడా మనకి కాన్ఫిగరేషన్ ఏ విధంగా చేయాలి, ఏ రకమైనటువంటి ఈక్వలైజర్లో మనం ఉండాలి, ఏ రకమైన ఆడియో క్వాలిటీ సెటప్ ప్రీసెట్లో మనం యూస్ చేయాలి అనే దాని గురించి వీలైతే దాని గురించి కూడా నేను ఒక వీడియోని తీసుకొని రావడానికి అయితే ట్రై చేస్తాను. లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ నో గ్యాడ్జెట్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.